దేశ్లో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు ప్రస్తుతం ఏపీ వైసీపీ వర్సెస్ జనసేన పోరు తీవ్రమైంది తాజాగా జనసేన అధినేత పవన్ పై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ ను చంద్రబాబు బన్గా పోల్చారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ముఖ్యంగా వైసీపీ వర్సెస్ జనసేన పొలిటికల్ వార్ చేరింది అందులోను జనసేనాని పవన్ కళ్యాణ్ ను మంత్రులు టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇక తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పవన్ తీరును తప్పుబట్టారు అనంతరం జనసేన పార్టీకి ఓటు వేసేవారు ఆలోచించాలన్నారు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవాలన్నారు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చెయ్యాలని పవన్ పనిచేస్తూ ఉంటే జనసేన ఓటర్లు ఎలా జీర్ణించుకుంటారన్నారు ఓటర్లు జనసేన అభిమానులు తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు ఇప్పటికే జనసేన కార్యకర్తలు ఆ విషయంలో ఆలోచనలో పడ్డారన్నారు చంద్రబాబును జనం మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన పవన్ జపం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు ఇక మరోవైపు సీఎం జగన్ పర్యటనపై మండిపడ్డారు జనసేన నేత నాదెన్ల మనోహర్ సీఎం జగన్ పర్యటన తర్వాత హెచ్చర్ల శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించిన జనసేన నేత నాదెన్ల మనోహర్ మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రకటనకే పరిమితమైందని విమర్శించారు క్షేత్ర స్థాయిలోకి వెళితే మత్స్యకారుల కష్టాలు తెలుస్తాయి మత్స్యకార గ్రామాలలో వలసలు పోవడం దారుణమని అన్నారు